శింగనమల నియోజకవర్గం వెంకటాపురంలోని ఇద్దరి వ్యక్తుల మధ్య గోడ విషయాన్ని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్రాదాంతం చేస్తున్నాడని వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మండిపడ్డారు. బుధవారం అనంతపురంలోని ఆమె స్వగృహం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పద్మావతి మాట్లాడుతూ, వెంకటాపురానికి చెందిన వెంకట నారాయణరెడ్డి తన స్వంత స్థలంలో బండలు పాతుకుంటే దానిని రాజకీయం చేయడం సరైంది కాదన్నారు. వెంకట నారాయణరెడ్డితో కాంట్రాక్టర్ రామయ్య తన స్థలంలో రోడ్డు వేశారని, అయితే రామయ్య వెంకట నారాయణరెడ్డితో డబ్బులు తీసుకోవడమే కాకుండా పంచాయతీలో రోడ్డు వేసినందుకు బిల్లులు పెట్టడం వల్లే ఈ వివాదం తలెత్తిందన్నారు. పంచాయతీ నిధులతో రోడ్డు వేసిన తర్వాత అది పంచాయతీదే అవుతుందని తెలుగుదేశం నాయకులు వాదిస్తున్నారని, వాస్తవానికి కాంట్రాక్టర్ కక్కుర్తి పడి చేసిన పనికే ఈ రాద్ధాంతం జరుగుతోందన్నారు. నిజ నిజాలు తెలుసుకోకుండా దానిని కులాల మధ్య చిచ్చు రేపే విధంగా ధర్నాలకు దిగడం సరైంది కాదని హెచ్చరించారు. ఇస్తా కోసం వాళ్ళ ఇంటిని మేము వాడుకుంటామంటే దివాకర్ రెడ్డి గారు ఇస్తారంటే ఇమీడియట్గా పక్కనే మేము స్థలంగా ఉంటాము. ఇస్తానికి రెడీ అయితే మేము పక్కనే స్థలంగా ఉంటాం. నిజంగానే ఎంత అన్యాయంగా ఈయనని లాక్కోవాలని చూసి ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారంటే, రోజు కూడా ఈయన మెంటల్ టెన్షన్కి గురవుతా ఉన్నారు. రోజు కూడా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. నాయకులు వచ్చి పీకేస్తారంట, కోర్టులో తేల్చుకోండి. నిజంగానే న్యాయం ఎవరి పక్క ఉంటే వాళ్ళ పక్కే తీర్పు వస్తుంది. ఆయన ల్యాండ్ ఆయనకు కావాలి. సో ఇప్పుడు ఈయన వెంకటనారాయణ రెడ్డి గారికి న్యాయం జరగదు. ఎందుకంటే ఎవరి ల్యాండ్లోనో ఎవరో వచ్చి తలదూర్చి ఏదో ఒకటి చేసేసి ల్యాండ్ మాది, ల్యాండ్ అందరిది అని అంటే ఎవరు ఊరుకోరు. అంత న్యాయం వాళ్ళ వైపు ఉన్నప్పుడు కోర్టు నుంచి వచ్చింది ఎందుకు తీసుకోవట్లేదు, నోటీస్ ఎందుకు తీసుకోవట్లేదు, నీ డాక్యుమెంట్స్ ఎందుకు బయట పెట్టట్లేదు, ఆ డాక్యుమెంట్స్తో మాట్లాడండి. ఇప్పుడు మేము ఈరోజు ఓపెన్గా ఇంతమంది ముందు డాక్యుమెంట్స్ తోటి మాట్లాడుతున్నాం కదా, మరి వాళ్ళు ఎందుకు డాక్యుమెంట్స్ తోటి మాట్లాడట్లేదు?